రాష్ట్రాలే కాదు జాతీయ స్థాయి కుటుంబ పార్టీతో బిగిన్ చేస్తారు వాళ్ళు. గాంధీల కుటుంబం, నెహ్రూ, ఇందిరా, రాజీవ్, ఇప్పుడు రాహుల్, వీళ్ళేనా కుటుంబాలేంటి అనేది ఒక కాన్సెప్ట్. దాని తర్వాత రాష్ట్రాల్లో కూడా కుటుంబ పార్టీలు వస్తున్నాయి. అంటే వీళ్ళనేది ఏంటంటే ప్రజాస్వామ్యానికి కుటుంబ వ్యవస్థ కరెక్ట్ కాదు. ఇప్పుడు దేవగౌడ కుటుంబంలో ఎంత కొట్టుకు సచ్చిన ఒక నాయకుడు, ఇప్పుడు ఒక నరేంద్ర మోడీ అనేవాడు కుటుంబాలతో సంబంధం లేకుండా వచ్చాడు కాబట్టి, పార్టీ కూడా అట్లాంటిది కాబట్టి ప్రధానమంత్రి అవ్వగలిగాడు. ఒక వాజ్పేయి అట్లా అవ్వగలిగాడు, ఒక అద్వానీ అట్లా అవ్వగలిగాడు. అదే కుటుంబ నేపథ్యాలు పెట్టుకుంటే శ్యామప్రసాద్ ముఖర్జీ గారి అబ్బాయిలు వాళ్ళ మనవాళ్ళు రావాలి, ఎందుకు బీజేపీ వ్యవస్థాపకుడు ఆయన కాబట్టి. అంతే తప్పించి ఇంకొక అవకాశం ఉండేది కాదుగా, లేకపోతే వాజ్పేయి గారి కూతురు, కొడుకు, అల్లుడు ఆయన పెళ్లి కాలేదు కాబట్టి, ఎవరినో తత్త తీసుకుని ఉన్నాడు కాబట్టి వాళ్లే రావాలి. అట్లాంటి దాన్ని వ్యతిరేకించేటువంటి వ్యవస్థ కమ్యూనిస్టులు కానీ బీజేపీ కానీ మొదటి నుంచి కూడా, కానీ పేరుకి వ్యతిరేకిస్తూ డైనాస్టీని అంగీకరించే తత్వం ఏమో కమ్యూనిస్టులకు ఉంది. వాళ్ళకి మన ఉత్తర కొరియాలో చూసుకున్నా అంతే, రష్యాలో చూసుకున్నా అంతే, ఇక్కడ చూసుకున్నంతే. అయితే కొడుకులుగా ఒకనే నాయకత్వం కింద నియంత్రణని కంటిన్యూ చేసుకొస్తారు. అదే ఈడిదైతే కనుక కిమ్ అయితే వంశ పారంపర్యం కమ్యూనిస్టులే కదా. అక్కడ భారతీయ జనతా పార్టీ అట్లా ఇక్కడ కూడా కుటుంబాన్ని సెట్ చేయదు, అలాగని కుటుంబంలో వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా సాంతం దూరం చేయడం. వాళ్ళ కొడుకు కాబట్టి మంత్రి పదవి, వాళ్ళ కొడుకు కాబట్టి సీఎం, అంటే సీఎం కొడుకు సీఎం, ఇట్లాంటి దాన్ని యాక్సెప్ట్ చేయదు. అది దానికి సాక్ష్యం దేశవ్యాప్తంగా ఉన్నటువంటిది. ఇప్పుడు వాజ్పేయి వాళ్ళు లేరు, అద్వానీ వాళ్ళ కుటుంబాలు లేరు, ఇక్కడ మోడీ కుటుంబం అయినా లేదు అక్కడ. అది గుర్తు చేయడం అంటే తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు ఆ ప్రస్తావన చేస్తే ఓకే, పక్క రాష్ట్రం వెళ్ళి బీఆర్ఎస్ గురించి మాట్లాడడం అంటే ఈ పార్టీ బలం పెరిగిందా, ఈ పార్టీని చూసి బీజేపీ బలం తగ్గిందని ఫీల్ అవుతున్నారు. మన తెలుగు మీడియాకు పట్టింది దరిద్రం. ఆ రోజున ఉట్టిది ఒక్కటే రాశారు, మంది కాబట్టి అన్నటువంటి. అదే అవును, కానీ ఆయన మాట్లాడ